నూట ఏడవ కీర్తన 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 107వ కీర్తన 9వ వచనం చదవండి. యాలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు, ఆకలిగుని వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినప్పుడు కీర్తనకారుడైన దావీదు చక్కటి మాట చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, యాలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. మన దేవుడు ఎలాంటి వాడు అని అంటే, ఆశగల ప్రాణమును ఆయన ఏం చేస్తాడట? తృప్తిపరుస్తాడు. ఆకలి గునిన వారి ప్రాణమును మేలుతో నింపుతాడు అని దేవుని వాక్యం మనకి తెలియచేస్తుంది. ప్రియులారా, కనుక మనం ఆశ కలిగి ఉన్నట్లయితే ఆశ కలిగిన ప్రాణమును ఆయన ఏం చేస్తాడట? తృప్తిపరుస్తాడు. ఏమండి, చాలామంది ఆశ కలిగి ఉన్నారు ఇప్పటి వరకు. ఏ ఆశ? మందిరాల్లోకి వెళ్ళి ఆరాధన చేసుకోవాలి అని అందరం కూడా ఆశ కలిగి ఉన్నాం. దేవుడు మన ఆశ తీర్చాడు. దేవుని బిడ్డలారా, కనుక ఆయన ఆశ గల ప్రాణమును తృప్తిపరుస్తాడు. ఆకలి గునిన వారి ప్రాణమును మేలుతో నింపువాడుగా ఆయన ఉన్నాడు అని వాక్యం చెబుతుంది. ప్రియులారా, ఈ మధ్యాహ్న సమయంలో లేక ఇక ఉదయకాల సమయంలో మన వాక్య భాగం ఏంటి అనంటే, దేని మీదని ఆశ? ఏడి చెప్పండి, దేని మీద నీ ఆశ? ఇది నాని మానవుడు రకరకాలైన వాటి మీద ఆశ పెట్టుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఇది నాని మానవుడు రకరకాలైన వాటి గురించి ఆశ పడుతూ ఉన్నాడు. ఆశలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి మంచి ఆశ, రెండోది చెడ్డ ఆశ. కనుక మనం ఎలాంటి ఆశ కలిగి ఉన్నాం? మనం దేని మీద ఆశ పెట్టుకుని ఉన్నాం అనే ప్రశ్న మనం వేసుకోవాలి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఏమండి, ఏడు రకాలైన ఆశలు ఉన్నాయి. ఎన్ని ఆశలు చెప్పండి? ఏడు రకాలైన ఆశలు మనకి కనబడుతూ ఉన్నాయి. ప్రియులారా, ఈ దినాన్ని ఏమండి, మానవుడు ధనము మీద ఆశ పెట్టుకుంటూ ఉన్నాడు, వెండి బంగారాల మీద ఆశ పెట్టుకుంటూ ఉన్నాడు, ఏమండి మనుషుల మీద ఆశ పెట్టుకుంటూ ఉన్నాడు, రకరకాల వాటి మీద ఈ దినాన్ని మానవుడు ఆశ పెట్టుకుంటూ ఉన్నాడు. అయితే బైబిల్లో ఏడు రకాలైన ఆశలు ఉన్నాయి, వాటిని మనం చూద్దాం. చూడండి, నిర్గమకాండం 15వ అధ్యాయము 9వ వచనంలో చక్కటి మాటను మనం చూస్తూ ఉన్నాం. నిర్గమకాండం 15వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివితే, అమ్మా తరి మీదను కలుసుకునేదను దోపుడు సొమ్ము పంచుకునేదను వాటి వలన నా ఆశ తీర్చుకునేదను నా కత్తి దూసెదను నా చెయ్యి వారిని నాశనము చేయునని శత్రువు అనుకును. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. ఇక్కడ చక్కటి మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాసత్వం నుండి విడిపించబడి ఏమండి కనాను దేశం ప్రయాణం చేస్తున్న సమయములో ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు ఎంతగానో భయపడ్డారు. ప్రియులారా, మోషే మీద సనుక్కున్నారు, మోషే ఐగుప్తు దేశంలో సమాధులు లేవని, మమ్మల్ని సముద్రంలో చంపడానికి తీసుకుని వచ్చావా? ఇదిగో ఎదర చూస్తే సముద్రం, వెనక చూస్తే ఫరో సైన్యం మమ్మల్ని వెంబడిస్తూ ఉంది అని మోషే మీద సనుక్కున్నప్పుడు ఏమండి మోషే భక్తుడు దేవునికి ప్రార్థన చేశాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దేవుడు మోషేతో అన్నాడు, మోషే నీ చేతిలో ఉన్న కర్రను సముద్రం వైపు చాపు. అనగానే మోషే దేవుడు చెప్పినట్లుగా తన చేతిలో ఉన్న ఏమండి ఆ కర్రను సముద్రం వైపు చాపినప్పుడు ఆ ఎర్ర సముద్రము ప్రియులారా రెండు పాయలు అయిపోయింది. ఆ ఎర్ర సముద్రం ఎప్పుడైతే రెండు పాయలు అయిపోయిందో ఆ సముద్రము మధ్యలో
ఆరిన నేల మీద దేవుడు తన ప్రజలను నడిపించి సముద్రము యవతల నుండి సముద్రము అవతలకే తీసుకుని వెళ్ళాడు. ఎంతమందిని అంటే లక్షలాది మందిని. ఎంతమందిని చెప్పండి? ఇద్దరు ముగ్గురిని కాదు, లక్షలాది మందిని. ఆ లక్షలాది మంది ఏముండి ఆ సముద్రమును దాటాలి అని అంటే ఎంత టైం పడుతుందో చూడండి. అంతసేపు కూడా ఏమిటి, ఆ సముద్రము నీళ్ళు మరలా వెనకకు మళ్ళకుండా దేవుడు ఆ సముద్రము నీళ్లను ఆపివేశాడు. ఏమిటి, ఆ సముద్రము రెండు పాయలుగా చేసి సముద్రము మధ్యలో ఆరిన నేల మీద అద్భుతంగా తన ప్రజలను నడిపించి సముద్ర యువతల నుండి అవతలకి తీసుకుని వెళ్ళిన తరువాత మోషే అక్క అయిన మిర్యాము ఏమిటి ఏం చేసిందో తెలుసా? సితారా పట్టుకుందంట. మిర్యాము ఏం చేసిందమ్మా? సితారా పట్టుకుని ఏమిటి పాట పాడి దేవునిని మహిమపరిచింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమిటి కృతజ్ఞతగా దేవుడు వారిని ఎర్ర సముద్రము దాటించిన ఏమిటి కారణాన్ని బట్టి కృతజ్ఞతగా మిర్యాము సితారా పట్టుకుని పాట పాడుతూ ప్రభువును మహిమపరిచింది. సితార కాదు, అక్కడ రాయబడింది తంబురా. ఏటట? తంబురా. ఏమిటి 20వ వచనంలో ఉందన్నమాట, మరియు అహరోను సహోదరియు ప్రవక్తయు నగు మిర్యాము తంబురను చేత పట్టుకుని. ఏం పట్టుకుంది? తంబురను చేత పట్టుకుంది. ఏమిటి స్త్రీలందరూ కూడా తంబురలు పట్టుకున్నారు. పట్టుకుని నాక్యములతోనూ ఆమెను వెంబడింపగా మిర్యాము వారితో కలిసి ఇట్లని పల్లవి ఎత్తి పాడెను, యెహోవాను గానము చేసెదము ఏమిటి అనే పాట పాడింది. మనం పాడతాం కదా ఆ పాట, యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు మనకు. హల్లెలూయా. ఎలాగిన పాట పాడుతూ మిర్యాము మిర్యాముతో ఉన్న స్త్రీలందరూ కూడా ప్రభువును స్తుతించారు. ప్రియులారా, ఈ పాటలో ఒక చరణమే మనం చదువుకున్న వాక్య భాగం. ఈ పాటలో ఒక చరణం ఏటో తెలుసా? తరిమెదను, కలుసుకునేదను, దోపుడు సొమ్ము పంచుకునేదను, వాటి వలన నా ఆశ తీర్చుకుందునని. ఏమండి తీర్చుకుంటాను, నా కత్తి దూసెదను, నా చెయ్యి వారిని నాశనము చేయునని శత్రువనుకును అని మిర్యాము ఏమిటి చరణము పాడి ప్రభువును మహిమపరిచింది. ప్రియులారా, ఈ చరణము పాడి ప్రభువును స్తుతించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఏమండి ఈ చరణంలో చెప్పబడిన రీతిగా కొంతమంది ఆశ ఏంటో తెలుసా? దోపుడు సొమ్ముతో వారి ఆశ తీర్చుకుందాం, దోపుడు సొమ్ముతో మా అవసరాలు తీర్చుకుందాం, దోపుడు సొమ్ముతో మాకు కావలసినవన్నీ సంపాదించుకుందాం అనే ఆశ కలిగి ఉన్నారు ఈ దినాన్ని కొంతమంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఏమండి ఏంటి నీ ఆశ? దేవుని వాక్యం చెబుతూ ఉంది, ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు. కనుక ఏంటి నీ ఆశ? దోపుడు సొమ్ముతో నీ ఆశ తీర్చుకుందాం అనుకుంటున్నావా? బైబిల్లో ఉన్న మొదటి ఆశ ఇది. ఇంకా మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 24:15 చక్కటి మాట మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 24:15, సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇయ్యవలను, వాడు పేదవాడు గనుక దాని మీద ఆశ పెట్టుకొనును. కనుక ఇక్కడ చక్కటి మాట మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఏమండి ద్వితీయోపదేశకాండం 24:15 ఆ మాట ఉంది. 14వ వచనం నుంచి చదువుకుంటే, నీ సహోదరులనేమి, నీ దేశమందలి, నీ గ్రామములలోనున్న పరదేశులలోనేమి, దీన దరిద్రుడైన కూలివాణిని బాధింపకూడదు. ఏనాటి కూలి
ఆనాటికే ఇయ్యవలెను. సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇయ్యవలెను. ఇక్కడ చక్కటి మాట ప్రభు చెప్పాడండి. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుతో చెప్పిన మాట ప్రియులారేది, నీ సహోదరులలోనేమి, నీ దేశమందలి, నీ గ్రామములలో ఉన్న పరదేశులలోనేమి, దేన దరిద్రుడైన కూలివాణిని ఏం చేయకూడదు, బాధింపకూడదు. కాబట్టి ఏనాటి కూలి ఆనాడే ఇయ్యవలెను. కూలివాణి కూలి ఏం చేయకూడదట, బిగబెట్టకూడదు. కూలివాణి కూలి ఏం చేయకూడదమ్మా, బిగబెట్టకూడదు. ఏనాటి కూలి ఆనాటికే ఇచ్చేయాలి. కొంతమంది పని చేయించుకుంటారు కానీ కూలెవరు, కొంతమంది పని చేయించుకుంటారు కానీ ఏమెవరమ్మా, కూలెవరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కూలివ్వకపోతే ఇంటికి వెళ్ళి పాపం ఏమండి, భార్య బిడ్డలకి ఏమి ఏమండి, ఏం కొనుక్కుంటాడు, ఇంట్లో ఏమండి వంట ఏం చేయించుకుంటాడు పాపం పేదోడు. కనుక ఏనాటి కూలి ఆనాడే ఇచ్చేయాలట. కిందంటాడు, సూర్యుడు అస్తమింపక మునిపే వానికి ఇచ్చేయాలన్నాడు. సూర్యుడు అస్తమింపక మునిపే వానికి ఇచ్చేయాలి. ఎందుచేతనంటే వాడు భేదవాడు గనుక దాని మీద ఆశ పెట్టుకును. భేదవాడు దేని మీద ఆశ పెట్టుకుంటాడట, కూలి మీద ఆశ పెట్టుకుంటాడు. ఈ ఆశ ఏంటో తెలుసా, భేదవాణి ఆశ. ఏ ఆశ అమ్మది, భేదవాణి ఆశ. భేదవాణి ఆశ దేని మీద అంటే తన యజమానుడు ఇచ్చే కూలి మీదే ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన యజమానుడు ఇచ్చే కూలి చేతనే ఏమండి తనకి సాయంత్రానికి తన ఇంట్లోకి ఏం కావాలో అవన్నీ భేదవాడు కొనుక్కుంటాడు. కనుక ఏమండి ఎన్నడు కూడా కూలివాణి కూలిని బిగబెట్టే వ్యక్తులుగా ఉండకూడదు అని దేవుని వాక్యం ఖచ్చితంగా చెబుతుంది ప్రియులారా. కనుక ఎందుచేతనంటే భేదవాణి ఆశ కూలి మీద ఉంటుంది అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ఏమండి అలాగనే బైబిల్ గ్రంథంలో ఉన్న ఏమండి మూడవ ఆశను మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 24:14 చక్కటి మాట ఉంది చూడండి. సామెతలు 24:14 అవునమ్మ. అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగము కానేరదు. ఇక్కడ వాక్యం చెబుతుంది, నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకునుము. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకునుము అన్నాడు. ఎట్టిదని 13 చదవాలి. నా కుమారుడా, తేనె త్రాగము, అది రుచిగలది కదా. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా. నీ ఆత్మకు జ్ఞానము కూడా అట్టిదని తెలుసుకునుము. తేనె ఎలాగునా రుచిగా ఉంటుందో అలాగే తేనె పట్టు ఎలాగైతే తీపిగా ఉంటుందో అలాగే ఏమండి నీ ఆత్మకు జ్ఞానము కూడా అలాంటిదే అని తెలుసుకో అన్నాడు. అలాగే కిందంటాడు, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగునను, నీ ఆశ భంగము కానేరదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఆశ ఏ ఆశ అంటే ముందుకు మంచి గతి కలదనే ఆశ. ముందు ముందు మనకేముందమ్మా, మంచి గతి ఉంది. ముందు ముందు ఇంకా మంచి రోజులు ఉన్నాయి. ఏమండి ఇంకా ఏమండి నాకు మంచి రోజులు లేవు అని నువ్వు అనుకోవలసిన పని లేదు. ఇంకా ఈ వైరస్ దేశములో నుండి పోదేమో అని మనం అనుకోక్కర్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఈ వైరస్ ఏమండి కరోనా వైరస్సే కాదు, ఏమండి దాని బాబు లాంటి వైరస్లు వచ్చిన దేవుడు వాటన్నిటినీ ఏమండి తన శక్తి చేత లయపరుస్తాడు, కాల్చివేస్తాడు. ముందు ముందు ఇంకా మంచి రోజులు దేవుడు మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అనే ఆశ మనం కలిగి ఉండాలి. ముందు ముందు నాకు మంచి గతి ఉంది, ఏమండి ముందుకు ఇంకా మంచి రోజులు నేను చూస్తాను అనే ఆశను మనం కలిగి ఉండాలట. దేవుని వాక్యంలో రాయబడిన మూడవ ఆశ. 4వ ఆశను మనం చూస్తే
యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనంలో భక్తుడు అంటాడు చక్కటి మాట. యెహెజ్కేలు 23:6 తన విట్రకాండ్ర మీద బహుగా ఆశ పెట్టుకుని ధూమ్ర వర్ణము గల వస్త్రములు ధరించుకునిన సైన్యాధిపతులను అధికారులను అందము గల యవనులను గుర్రములెక్కి రౌతులను అగు అసూరు వారిని మోహించెను. చాలండి, ఇక్కడ వాక్యం చెప్తుంది తన విట్రికాండ్ర మీద బహుగా ఆశ పెట్టుకుని. ఇక్కడ కొంతమంది అట ఎవరి మీద ఆశ పెట్టుకుంటున్నారు చెప్పండి? తన విటకాండ్ర మీద. విటకాండ్ర మీద అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ప్రేమికుల మీద. ఎవరి మీదట? ప్రేమికుల మీద ఆశ పెట్టుకుంటారట కొంతమంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, నీ ఆశ ఎవరి మీద ఉంది? నీ ఆశ దేవుని మీద ఉందా, లేకపోతే ఏమండి నీ ప్రియుని మీద ఉందా? నీ ఆశ దేవుని మీద ఉందా, లేక ప్రేమికుల మీద ఉందా? కొంతమంది అట్ట ప్రేమికుల మీద ఆశ పెట్టుకుంటారు అని వాక్యం చెప్తుంది ప్రియులారా. ఇది బైబిల్లో ఉన్న 4వ ఆశ. 5వ ఆశను మనం చూస్తే సామెతలు 10వ అధ్యాయం 28వ వచనంలో భక్తుడు అంటాడు నీతిమంతుని ఆశ. ఏ ఆశ అంటది చూడండి, ధనమును నమ్ముకునేవాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. 10:28 అమ్మా, 28. నీతిమంతుల ఆశ, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. ఇక్కడ భక్తుడు అంటాడు ఏమిటి, నీతిమంతుల ఆశ సంతోషము పుట్టిస్తుందట. నీతిమంతుల ఆశ ఏం పుట్టిస్తుందమ్మా? సంతోషాన్ని పుట్టిస్తుంది. భక్తిహీనుల ఆశ ఏమవుతుంది? భంగమైపోతుంది అని వాక్యం చెబుతూ ఉంది ఏమండి. అలాగనే బైబిల్లో ఉన్న 6వ ఆశను మనం చూసినట్లయితే కీర్తనకారుడైన దావీదు 119వ కీర్తన 43వ వచనంలో చక్కటి మాట చెప్తున్నాడు చూడండి. 119:43 నా నోటి నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకము, నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపియున్నాను. ఇక్కడ దావీదు చక్కటి మాట చెబుతూ ఉన్నాడు ప్రియులారా, దేవా నా నోటి నుండి సత్యవాక్యమును ఏమాత్రమును నీవేం చేయొద్దు, తీసివేయొద్దు నాయన. ఎందుచేతనంటే నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపియున్నాను. దావీదు వేటి మీద ఆశ పెట్టుకున్నాడట? దేవుని న్యాయ విధుల మీద. దేవుని న్యాయ విధులు అన్న, దేవుని శాసనములు అన్న, దేవుని కట్టడములు అన్న, అవన్నీ ఏంటనంటే దేవుని వాక్యము. అవన్నీ ఎందులోకి వస్తాయి? దేవుని వాక్యంలోకి వస్తాయి ప్రియులారా. దేవుని న్యాయ విధులు అనగా దేవుని వాక్యమే. దావీదు ఆశ ఏమిటి, దేని మీదో తెలుసా? దేవుని న్యాయ విధుల మీద దావీదు ఆశ పెట్టుకున్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఏమండి, ఈ సమయంలో నువ్వు దేని మీద ఆశ పెట్టుకుని ఉన్నావు? ఏమండి, దేవుని వాక్యం మీద నీవు ఆశ పెట్టుకున్నావా, లేకపోతే లోకానుసారమైన వాటి మీద ఆశ పెట్టుకున్నావా అనే ప్రశ్న వేసుకోవాలి ఏమండి. కనుక దావీదు ఆశ దేవుని న్యాయ విధుల మీద ఆశ పెట్టుకున్నాడు ప్రియులారా. అంత మాత్రమే కాదు, కోరాహు కుమారుల ఆశ ఏంటో తెలుసా? 84వ కీర్తన 2వ వచనంలో కోరాహు కుమారులు చెబుతూ ఉన్నారు. 84వ కీర్తన 2వ వచనం, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయిచున్నది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక 84వ కీర్తన కోరాహు కుమారులు రాశారు అని ఇక్కడ రాయబడి ఉంది ప్రియులారా. అయితే ఈ వచనాల్లో రాయబడిన మాటలు మనం
ధ్యానం చేసినట్లయితే ఈ వచనాల్లో రాయబడిన ఉన్న మాటలను మనం ఏమండి సరిగ్గా మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ కీర్తన దావీదే రాశాడేమో అనిపిస్తది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇక్కడ కోరహు కుమారులు అంటున్నారు, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని. వేటిని చూడవలనంట? యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణమెంతో ఆశపడుచున్నది అని కోరహు కుమారులు అంటూ ఉన్నారు. ప్రియులారా, ఏమండి కనుక నీ ఆశ దేని మీద? యెహోవా మందిర ఆవరణములను చూడవలనని ఏమండి కోరహు కుమారుల వలెని ఆశపడుతూ ఉన్నావా? లేకపోతే ఏమండి సినిమా థియేటర్ చూడాలని ఆశపడుతూ ఉన్నావా? లేకపోతే ఏ వ్యర్థమైన స్థలాలకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నావా? చాలామందికి దేవుని సన్నిధి అంటే ఇష్టం ఉండదండి. ఏమండి ఆదివారం కూడా గుడికి రారు కొంతమంది. అమ్మ ఆదివారం కూడా గుడికి రారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ పనులు చేసుకుంటారు, వారి వ్యాపారాలు చేసుకుంటారు, వారి ఉద్యోగాలు చేసుకుంటారు. కొంతమంది మార్కెట్లంట తిరిగే వాళ్ళు కూడా ఉంటారు, షాపింగ్లు చేసేవాళ్ళు కూడా ఉంటారు. కనుక దేని మీద నీ ఆశ? ఇక్కడ భక్తులైన కోరహు కుమారులు అంటూ ఉన్నారు, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణమెంతో ఆశపడుచు ఉన్నది. ఈ దినమున మరి మన వాట్సాప్లో మా అబ్బాయి వాల్పేపర్గా ఈ వాక్యాన్ని పెట్టాడు. రాత్రి మరి జాన్ పీటర్ ఈ వాక్యాన్ని చేస్తూ ఉండగా ఆశ మీద వాక్యం చెప్పాలని నాకు అనిపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత ఈ వాక్యాన్ని ప్రిపేర్ అవ్వడం జరిగింది. ఏమంటే ఈ దినమున మన వాట్సాప్లో మన వాల్పేపర్ ఇదే, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణమెంతో ఆశపడుచున్నది, అది సొమ్మచిలుచున్నది, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో ఏం చేస్తుంది అంటున్నాడు ఇక్కడ భక్తుడు, కేకలు వేయుచున్నది అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే మాట దావీదు కూడా చెప్పాడు. ఇదే మాట ఎవరు చెప్పారమ్మా? 63వ కీర్తన చూడండి, 1-2 వచనాలు. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశము వలెను దేశమందు నా ప్రాణము నీ కొరకు దృష్టగొనుచున్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అన్నాడు, దేవా నా దేవుడవు నీవే నాయన, వేకువనే నేను నిన్ను వెతుకుతాను. ఏమంటే దావీదు వేకువనే ఏమి ఎదుగుతాడట? సెల్ ఫోన్ వెతుకుతాడా? చీపురు కట్టి ఎదుగుతాడా? దేవునికి స్తోత్రం. అమ్మా వేకువనే ఏమి ఎదుగుతాడు? బండి ఎక్కడ ఉందని ఎదుక్కుంటాడా? దావీదట వేకువనే నిన్ను వెదకుదును అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును, ఏమండి నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమునందు నేనెంతో ఆశ పెట్టుకుని ఉన్నాను. మన ఆశ ఎవరి మీద పెట్టుకోవాలట? పరిశుద్ధాలయం మీద మన ఆశ ఉండాలి. ఏమిడ ఆ కింద అంటాడు, నీళ్లు లేక ఎండియున్న దేశమందు. ఏమిడి దాన్ని ఇంకోలా చెప్పుకోవచ్చు, నీళ్లు లేక ఎండియున్న దేశము వలెను, దేశము వలెను అని కూడా చెప్పుకోవచ్చు. నీళ్లు లేక ఎండియున్న దేశము వలెను నా ప్రాణము నీ కొరకు దృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలని నా శరీరము కృషించుచున్నది. దావీదు ఆశ ఏంటనంటే, నేనెప్పుడు దేవుని సన్నిధికి వెళ్తానా? నేనెప్పుడు దేవుని సన్నిధిలో దేవుణ్ణి చూస్తానా? నేనెప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో దేవుని ముఖ దర్శనమును చేసుకుంటానా అనే ఆశ దావీదు కలిగి ఉన్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్టి ఆశ నువ్వు కలిగి ఉన్నావా?
లేకపోతే ఎవన ఇంతవరకు చెప్పుకున్న రీతిగా వ్యర్థమైన ఆశలు నీవు కలిగి ఉన్నావా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. కనుక దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో ఒకే ఆశ, మనం దేవుని సన్నిధిలో గడపాలి. దేవుని సన్నిధిలో ఏం చేయాలమ్మా? గడపాలి. నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆయన సన్నిధిలో ఆయన ముఖ దర్శనము చేసుకోవాలి, ఆయనను చూడాలి అనే ఆశ కలిగి ఉండాలి. ఏ ఆశ అంట? ఆయనను చూడాలి అనే ఆశ కలిగి ఉండాలి. ఒక భక్తుడు పాట రాశాడు, యేసయ్యా నిన్ను చూడాలనే ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలనే ఆశ, యేసయ్యా నిన్ను చూడాలనే ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలనే ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో, ఎవరు నా తోడురారు నా జీవితమందు, ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవం. యేసయ్యా నిన్ను చూడాలనే ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలనే ఆశ, యేసయ్యా నిన్ను చేరా, మెస్సయ్యా నిన్ను చేరాలనే ఆశ. నా వారని అందరూ నారని అందరూ నా వారని బ్రహ్మచితిని చివరికి వంటరి నేనైతిని, బ్రహ్మచితిని చివరికి వంటరి నేనైతిని, తలచితిని బ్రహ్మచితిని చివరికి వంటరి నేనైతిని, చివరికి వంటరి నేనైతిని, ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, ఇమ్మానుయేలైనా. యేసయ్యా నిన్ను చూడాలనే ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలనే ఆశ, యేసయ్యా నిన్ను మెస్సయ్యా నిన్ను చేరాలనే ఆశ. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎవడి మధ్యాహ్న సమయంలో నువ్వు దేని మీద ఆశ కలిగి ఉన్నావు? ఎవడి దోపుడు సొమ్ము మీద ఆశ కలిగి ఉన్నావా? లేకపోతే ఏమండి దేవుని న్యాయ విధుల మీద ఆశ కలిగి ఉన్నావా? లేకపోతే యెహోవా మందిర ఆవరణములను చూడవలనని మిగుల ఆశ కలిగి ఉన్నావా? లేకపోతే దేవునిని చూడాలనే ఆశను నీవు కలిగి ఉన్నావా అనే ప్రశ్న నీవు వేసుకోవాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియచేస్తూ ఉన్నాను ప్రియులారా. కనుక పరిశుద్ధ గ్రంథంలో 7 రకాలైన ఆశలు ఉన్నాయి. అయితే దేవుని బిడలమైన మనం దావీదు భక్తుని వలె ఏమండి దేవుని సన్నిధిలో గడపాలి, దేవునిని చూడాలి అనే ఆశ కలిగిన వారిగా మనం ఉండాలి అని దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియచేస్తూ ఉన్నాను. అట్టి ఆశను ఆయన బిడలమైన మనం